మీన రాశి వారికి ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న విషయాలు, సమస్యలు ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపార విస్తరణ, వ్యాపార అభివృద్ధి సక్రమంగా చేసుకోవడానికి అనుకూలమైనటువంటి అవకాశాలు పరిశీలిస్తారు. మానసికంగా ఎంతో ధైర్యంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసి దివారాత్రాలు కష్టపడి సానుకూల ఫలితాలు సాధిస్తారు. వస్తున్నటువంటి డబ్బులకి ఇబ్బంది లేకపోయినా చేతిలో డబ్బులు వేగటం లేదని కొంత ఆవేదన ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు పెద్దగా ఇబ్బంది పెట్టవు, కుదురుతాయి. డబ్బులకు సంబంధించి వీటిని నిర్వహించడానికి గతంలోనే ఎప్పుడో దాచుకున్న ధనం ఉన్నది కనుక దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే కోణంలో బంధువుల వైపు నుంచి కొంత ఆర్థిక సహాయం, భార్య వైపు నుంచి కొంత ఆస్తులు కలిసి రావటం కొంతమందికి సంభవిస్తుంది. వ్యాపార సంబంధాల విషయాల్లో నూతనమైన మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకుంటారు. తగినటువంటి వ్యక్తుల్ని నియమించి ఎవరికే పని చెప్పాలో ఆ పని చెప్పి, ఎవరికేది ఇవ్వాలో వాళ్ళకి అది ఇచ్చి మీరు అనుకున్న కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోలేని కారణం చేత కొన్ని ప్రయోజనాల్ని వదులుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో వ్యవహరించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. సామాజిక పరమైనటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి స్ఫూర్తితోటి స్పృహతోటి ప్రవర్తించడం అనేది చాలా ముఖ్యం అని చెప్పని భావిస్తారు. ప్రతి విషయంలోనూ వీలైనంతవరకు సర్దుకుపోవటానికి ప్రయత్నం చేయటం, ఎదుటి వాళ్ళతో మాట అనిపించుకోకుండా మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడం చాలా ముఖ్యమని భావిస్తారు. ఏది ఏమైనా వివాహాది శుభకార్యాల విషయంలోనూ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతనమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో వేచి చూడవలసిన పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వ్యాపారపరంగా మంచి ఫలితాలు పొందుతారు, ఏమీ ఇబ్బంది లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని ఒకసారి జపించాలి. ఓం భుజంగ రూపాయ నమః అనేటువంటి మంత్రాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉద్దేశించి జపించాలి. ఈ విధంగా చేయటం వల్ల సర్పదోషాలు నశిస్తాయి, శివార్చన వల్ల ఐశ్వర్యప్రాప్తి సంప్రాప్తిస్తుంది, పిల్లల అభివృద్ధిలో వాళ్ళ యొక్క గమనంలో వేగం అనేది మంచి అనేది ఏర్పడుతుంది, జ్ఞాన సముపార్జనకి ఇది సరి అయినటువంటి మార్గం. ఈ మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఇక జాతకాల జీవితాల అంశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం,
ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలుంటాయి, మీరు ఆశించిన ఫలితాలుంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకు వనగూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే